అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఉండి నియోజకవర్గానికి సంబంధించి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు పర్యాయాలు సిట్టింగ్లకు ఇవ్వడం జరిగింది. సిట్టింగ్లందరికీ కూడా అనౌన్స్ చేయడం, ఫస్ట్ లిస్ట్ లో కూడా నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ అచ్చెన్నాయుడు గారు కూడా మినీ మహానాడులో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కొంచెం స్తబ్దత, కొన్ని మీడియా సంస్థలు వచ్చినటువంటి వార్తల్ని విని మా యొక్క కార్యకర్తలు వేలాది మంది వారందరూ కూడా అడుగుతా ఉన్నారు, ఇట్లాంటి పరిస్థితి ఎట్లా కుదరదు, మా యొక్క తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఉండి శాసనసభ్యుడిగా ఆ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి రాంబాబుని కొనసాగించాలని చెప్పి నన్ను కోరుకుంటున్నారు అందరూ కూడా. అయినప్పటికీ ఆదినాయకుడి దగ్గరికి అందరూ కూడా ఈరోజు కార్యకర్తలు రావడం జరిగింది. నేను రామరాజు మంచి వ్యక్తి, ఆయనకి ఎటువంటి ఆలోచన వేరే ఒక ఆలోచన లేదు. ఏదన్నా ఆలోచన ఉంటే కనుక నేను కూడా మీ అందరితో కూడా డిస్కస్ చేస్తాను, చేసి ఒక నిర్ణయానికి వస్తాను. ఇక రెండు మూడు రోజుల్లో పొత్తుల్లో భాగంగా వివిధ సమావేశాల్లో మాట్లాడవలసినటువంటి అంశాలు ఉన్నాయి. అంశాలన్నీ కూడా నేను కులంక్షితంగా పరీక్షించి ముందరికి వెళ్తాం, కార్యకర్తల మనోభావాల ప్రకారం అభీష్టం మేరకు వెళ్తానని చెప్పి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రతి విషయంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాడి నుంచి కూడా అన్ని విషయాల్లో ఏ పని అయితే రాంబాబుకు చెప్పామో ఆ పని అన్నీ కూడా సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైతే చెప్పామో అన్నీ కూడా సరిగ్గా పాల్గొంటా ఉన్నారని అన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. కార్యకర్తల యొక్క మనోభావం ఒక పక్కన కాన్స్టిట్యున్సీలో ఆమర నిరాహారదీక్ష చేస్తూ ఉన్నారు ముగ్గురు సభ్యులు, తెలుగుదేశం పార్టీ యొక్క జిల్లా కార్యవర్గంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ తెలుగు యువత కానీ వారికి ఈరోజు చూస్తే బీపీ డౌన్ అయ్యి వారు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మూడో రోజు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఒకరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఒకరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టి అబ్జర్వర్లను రమ్మని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక రోజు అదేవిధంగా వారందరూ కూడా అన్ని రకాలుగా, అంటే ఇప్పటికి మూడు రోజులు ఒకరోజు కార్ల ర్యాలీ పెట్టడం జరిగింది. వారందరూ కూడా సంఘీభావంగా ఒకరోజు కార్ల ర్యాలీ, ఒకరోజు మోటార్ సైకిల్ ర్యాలీ, ఒకరోజు పబ్లిక్ మీటింగ్. బాబు గారు ఒక నిర్ణయం అయితే నేనేమీ తీసుకోలా, ఈ యొక్క కార్యకర్తల మనోభావాన్ని గౌరవిస్తా, రామరాజుని యొక్క కూడా గౌరవిస్తా, ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క ఆలోచన మేరకు రేపు ఎల్లుండా కూడా రెండు మూడు రోజుల్లో ఏదైతే ఇందుకు సంబంధించినటువంటి విషయం ఉందో దీన్ని పరీక్షించి అది ఏదైతే సంబంధించినటువంటి కొన్ని పొత్తుల్లో భాగంగా ఇక మాట్లాడవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాను కానీ ఏమీ జరగదని చెప్పి కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. కార్యకర్తలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా వారందరూ కూడా. ఇంకొకసారి విన్నపాలు చెప్పారు, చెప్పినప్పుడు అంటే సమయం లేదని చెప్పి ఆయన కొద్దిగా టైం బయట ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అంటాం జరిగే అలా, అంటే ఇట్టి పరిస్థితిలో సమయం కొంచెం తక్కువ ఉండటం వల్ల ఎక్కువసేపు సమయం కేటాయించలేకపోయారు. దాన్ని మా కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వారందరూ కూడా మరొకసారి శాసనసభ్యుడిగా అవకాశం పోటీ చేయడానికి రామరాజుకి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆరుగురు పార్టీ ప్రెసిడెంట్లు, అంటే నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా, నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా రిజైన్ చేయడం, మా యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ పాదవులన్నింటికి వారు రిజైన్ చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా వివిధ కమిటీలో ఉన్న సభ్యులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా 95% వారందరూ కూడా రిజైన్ చేశారు. మాకు పార్టీ పదవుల కన్నా ముఖ్యం మా రామరాజు గారు మాకు కావాలి, మరొకసారి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించమని మాత్రమే వాళ్ళు కోరుతా ఉన్నారు. అది దానికి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని మేము, ఒక పక్క పార్టీని గౌరవించవలసిన బాధ్యత నాకు ఉంది, సేమ్ అదేవిధంగా కేడర్ని కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను జనరల్గా మేము చేసేటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఏ కార్యక్రమాలైనా కొంత మాసం మేము 10% పనిచేస్తే 90% కార్యకర్తలు చేయాలి. గ్రామస్థాయిలోటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కానీ, నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కష్టపడితేనే తెలుగుదేశం పార్టీకి సాధ్యమవుతుంది విజయానికి. ఎప్పుడు కూడా ఈ రెండు మూడు రోజుల్లో వేచి చూసి నిర్ణయాన్ని చెప్తానన్నారు. ఏదైనా సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆ భగవంతుని కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటారని చెప్పి మేము పూర్తి స్థాయిలో ఆశిస్తున్నాం.
దానికట్లా ఎవరో మాట్లాడరు, అధిష్టానాన్ని అడగండి మీడియా అని చెప్పి మమ్మల్ని ఇంత మందిని పిలిచారు. కార్యకర్తలు అంటే గౌరవం లేకుండా ఒకళ్ళతో మాట్లాడింది. జనం అందరితో ఇరవై మందికో లిస్ట్ ఇచ్చారు. 25 మంది పేర్లు ఇచ్చాము. పేర్లు ఇచ్చినప్పుడు 10 మందితో అన్న మాట్లాడితే మా ఫీలింగ్స్, మా బాధలు ఉండి నియోజకవర్గంలో మా రామరాజు గారు ఏంటి అనేది మేము చెప్పుకోవడానికి వచ్చాము. ఇక్కడికి ఊరికి సరదాగా చూడడానికి రాలేదు. ఏమన్నారు మరి చంద్రబాబు గారు? ఆయన ఏమంటున్నారు మీ బాధలన్నీ నాకు తెలుసు. మిమ్మల్ని అందరినీ పరిశీలన తీసుకుంటాను. ఒక రోజు రెండు రోజుల్లో మీకు వార్త చెప్తానని చెప్తున్నాడు. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటి? రామరాజు గారిని నియమించాలి. అందుబాటులో ఉంటారు మాకు ప్రజలకి. రామరాజు గారు 2,05,000 మందికి ఇంటింటికి తిరిగారు ఆల్రెడీ. ఇప్పటికి 2,22,000 మంది జనం ఉంటే, ఓటర్లు ఉంటే, దాంట్లో ఆల్రెడీ 2,05,000 మందికి ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్ని కలిసి ప్రతి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతిదీ వివరించి ఇవాళ గ్రాఫ్ కూడా ఈయన టికెట్ ఎవరో అనేటప్పటికి ఇంకొక 3-4% గ్రాఫ్ పెరిగింది ఆయనకి. మామూలుగా మేము 30,000-40,000 మెజార్టీ అనుకుంటే 50,000 మెజార్టీలతో మా భవిష్యత్ పణంగా పెట్టైనా సరే రామరాజు గారిని గెలిపించుకుంటాం. అదే ఇంకొక వేరే క్యాండిడేట్కి ఎవరికి ఇచ్చినా సరే మా క్యాడర్ మాత్రం చేతులెత్తే పరిస్థితి వచ్చేసింది. ఎవరో కూడా నిరుత్సాహం వచ్చింది మాకు. మాకెంతసేపు కూడా రామరాజు గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తాం. వేరే వాళ్ళకి మేము గ్రౌండ్ లెవెల్లో మేము పనిచేయం. ఆయన ఈ రోజు వరకు కూడా వేరే క్యాండిడేట్లు ఎవరున్నా సరే అసలు ఏంటి అనేది ఇంతవరకు కూడా ఏ ఇంటికి తిరిగిన సందర్భం లేదు. అంటే ఆయన రెండు రోజులు టైం అడిగారు. ఆ 2 రోజుల టైంలోను మీకు న్యాయం చేస్తాననే పద్ధతిలోనే చెప్పారు తప్ప ఇంకో న్యాయం జరుగుతుంది. రామరాజు గారు మంచి వ్యక్తి, రామరాజు గారి గురించి మాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పారు. నేను ఉండి నియోజకవర్గం కాళ్ళ మండల తెలుగుదేశం సైడ్కి పెట్టుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా ఉండి నియోజకవర్గ చెప్పండి పరిశీలన కోసం ఇక్కడ రమ్మంటే మేము అందరం వచ్చాం. ఇది చాలా మాకు చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒకసారి నా ప్రాణ సమానులైన ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికీ కూడా సీట్ ఇస్తానని చెప్పి ఇవాళ ఒక డైల్మాలో పెట్టే పరిస్థితిగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కంచుకోట అయిన ఉండి నియోజకవర్గాన్ని చాలా దీనావస్థలో ఉంచారు. అదే మాట్లాడటం కోసం మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మా యొక్క విన్నపాన్ని కొద్దిసేపు విన్నప్పటికీ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన యొక్క ఆవేదనను అర్థం చేసుకోలేదని చెప్పి మేము అందరం కూడా బాధపడుతూ మా ఉండి నియోజకవర్గానికి రామరాజు తప్ప వేరొక వ్యక్తికి చేసే పరిస్థితి లేదని చెప్పి కేటర్ అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇది ఎవరో అధ్యక్షుల వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా కంగారు పడవద్దు, 2 రోజుల్లో నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఎవరం కూడా రామరాజు తప్ప ఉండి నియోజకవర్గంలో వేరొక వ్యక్తికి చేసే ఉద్దేశంలో లేము. ఎందుకంటే ఆయన అధిష్టానం ఇచ్చిన మాట ప్రాప్తిగా అడిగి ఆయన కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 2,10,000 ఓట్లని స్వయంగా ఇంటింటికి తిరిగి కలవడం జరిగింది. ఇంకా పార్టీ నిర్దేశించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన ఏ విధమైన అవినీతి కానీ పార్టీకి పనిచేయలేని విధానం కానీ ప్రజల్లో లేని విధానం కానీ లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎందుకు మార్చవలసి వస్తుందో పార్టీ అధిష్టానం వర్గం చెప్పవలసి ఉందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.